హైదరాబాద్ లోని మీర్పేట్ లో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. తిరుపతిలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడికి బయలుదేరారు. బాలుడు మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటి నుంచి సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు మలక్పేట రైల్వే స్టేషన్ లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్ లో బాలుడిని గుర్తించారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులకు తిరుపతి నుంచి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి తిరుపతిలో ఉన్నాడంటూ చిన్నారితో మాట్లాడించారు. వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంతా తిరుపతికి బయలుదేరారు. మొన్న వచ్చిన మొన్న 5 కి బయలుదేరిన, ట్రైన్ లెక్కిన వచ్చిన. ఎందుకు వచ్చావు తిరుమలకి? గతంలో ఎప్పుడు వచ్చావా? వచ్చిన. అలవాటు ఉందా? ఐడియా వచ్చిందా? రూట్ ఎక్కడ? 15 టైమ్స్ వచ్చిన. 15 టైమ్స్ వచ్చా పేరెంట్స్ తోని. ఓకే, అందువల్ల ఇట్లా వచ్చి. ఈసారి ఒంటరిగా వచ్చావు? ఎందుకు వచ్చావు ఒంటరిగా? పేరెంట్స్ చెప్పలేదు నువ్వు? ఆహా, డబ్బులు ఉన్నిందా? డబ్బు ఉంది అసలు? డబ్బు 1000 రూపాయలు దాకా. నేను జమ చేసుకున్న పైసలు. ఎంతసేపు దర్శనం చేసుకున్నావు? పొద్దున 10 గంటలకు పోతే 4-5 అయింది. దర్శనం అయిన తర్వాత నువ్వు ఎట్లా వచ్చావు మరి ఇక్కడికి? నీతో పాటు ఎవరైనా పరిచయం అయినారా? ఒక అన్న అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి. మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి. అంతే కాదు, ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? ట్యూషన్ పోలే, ఇట్లా మామూలుగా వచ్చేసా. సండే ఆ రోజు. ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన లేదా నీకు? మళ్ళీ వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా ఈరోజు. కాదురా, ఇప్పుడు ఇంటికి ఇంటికి బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదని నెంబర్ ఎవరు చెప్పారు? ఫస్ట్ ఫోన్ నెంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఎవరు చేసావు ఫోన్? నేనే మా మమ్మీకి చేసిన. ఎవరు ఫోన్ నెంబర్ నుంచి? ఒక అన్న ఫోన్ నెంబర్. ఏమని చెప్పావు మీ అమ్మకి? నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన. సరే అన్న. ఇప్పుడు పోలీసు ఎక్కడ తీసుకెళ్తున్నాను నేను? ఏమో మా ఇంటి మా మామ వాళ్ళ దగ్గరికి. మామ ఎక్కడుంటాడు? అక్కడ ఉంటారు తిరుపతిలో. ఓకే, ఏం కోరుకున్నావు నాన్న? దేవుణ్ణి వెళ్ళావు కదా, స్వామివారిని ఏమడి? అవన్నీ చెప్తారా? సరేనా, ఓకే. మామ వస్తాడు మాన. ఈ నెల 4న ఇంటి నుంచి ట్యూషన్ కానీ బయటికి వెళ్ళాడు బాలుడు మహీధర్ రెడ్డి. నేరుగా మలక్పేట రైల్వే స్టేషన్కు వెళ్ళి టికెట్ తీసుకుని తిరుపతి ట్రైన్ ఎక్కేశాడు. మహీధర్ రెడ్డి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుని ఆచూకీ కోసం 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు మొదలుపెట్టింది. ఈ క్రమంలో తిరుపతిలో ఉన్నారనే సమాచారం మేరకు అక్కడి పోలీసులను కాంటాక్ట్ చేశారు. సాయంత్రం ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకి ట్యూషన్కి వెళ్తాను బయలుదేరి. ట్యూషన్ నుంచి అక్కడ గుర్తు తెలియని వ్యక్తి బైక్ మీద తీసుకొని వెళ్ళిండు. అక్కడ మీర్పేటలో వదిలిపెట్టి మలక్పేట స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకొని బాబు తిరుపతి వెళ్ళాడని సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. బాబు తిరుపతిలో సేఫ్గా ఉన్నాడని తెలిసింది. మార్నింగ్ ఫోన్ చేసినారు బాబుని, బాబుకి ఒక అతను హెల్ప్ చేసినాడు. అతను ఫోన్ చేసినాడు మార్నింగ్ 6:30కి చేసి, అమ్మ మీ బాబు సేఫ్ ఉన్నాడమ్మా, నా దగ్గర ఉన్నాడని పోలీస్ స్టేషన్లో అప్పగించినారు బాబుని. మా బాబుతో మాట్లాడినాం మేము. ఈస్ట్ పిఎస్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్గా. అయితే మా తమ్ముడు వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తున్నారు అక్కడ నుంచి. ఇయర్లీ 2 టైమ్స్ వెళ్తాము. అయితే బాబు 99 సార్లు వచ్చినా అని చెప్తున్నాడు. అయితే అది ఎలా జరిగిందో కూడా మాకు తెలియదు. బాబు